ప్రియమైన నా ఆత్మబంధువులారా అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు వీడియో ఏంటంటే నంద్యాల జిల్లా ఆత్మకూరు తాలూకా పాములపాడు మండలం మిట్టకందాల గ్రామంలో నివసిస్తున్నటువంటి ఆంజనేయులు గారి జీవిత అనుభవాలు మనతో పంచుకొనున్నాడు ఈరోజు ఆయనతో ఈరోజు మన ముఖాముఖి తెలుసుకుందాం నమస్తే అన్న అంజన్న చెప్పు బాగుండవా బాగున్నా ఏం సంగతి ఏం కదా మళ్ళీ ఫోన్ వచ్చినాయి ఇంకా చెప్పు శాన్న అన్న కలిసక ఏం లేదన్నా ఏం చేస్తున్నావు ఇప్పుడు ఏం చేస్తానా గొర్రెలు పెట్టుకున్నానా గొర్రెలు పెట్టుకున్నావు ఆడ కనపడేటి మనయ్యాన్ని మనయ్యా ఏది ఏం వద్దు అద్దు అద్దు ఆడ పెట్టుకున్న మంచి ఆ గొర్రెలు నావే ఎన్ని ఉండయి వండకుండా వందకున్న వందకుండా వందకుండా ఫస్ట్ పొరకలు కట్టుకొని బతుకుంటాయి ఫస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ స్టార్టింగ్ పొరకలు కట్టుకొని ఏదో చాలా ఇల్లు అమ్ముకొని బతుకుతుంటాయి అంటే మన ఈ తాక ఈ తాకు పొరకలు కట్టుకొని బతుకుతుంటాయి బతుకుంటే బతుకుంటే ఈ తాక పొరకలలో చూస్తే ఏమి కూలి కుక్క లేగి పుక్క అని అంత చేసుకునే కాడికి తినే కాడికి అయిపోయి పొరకలు అమ్ముకొస్తే పొరకలు అమ్ముకొస్తే ఇంకా తినేది చేసే కాడికి ఒక పొరక కట్ అమ్ముకుంటే అప్పుడు వంద పొరకలు కడితే వంద రూపాయలు వస్తున్నాయి అంటే ఎట్ట పొద్దున్నే పోయి ఈతాకు తీసుకొచ్చి ఈ కొనలేసి నాలుగు గంటలకే పోయి ఈతకు కోసుకొచ్చుకుంటుంటి మళ్ళా ఏడు గంటల కల్లా ఈతకు ఇంటికి ఆడేసి ఇంకా మళ్ళా టైం నుంచి బోధిని తొమ్మిది కల్లా రెడై మళ్ళా పని పోతుండే పని పోయించి మళ్ళీ మధ్యాహ్నం బోధినికి వచ్చేది మళ్ళీ ఏదన్నా కట్టెలో బొట్టలో మళ్ళీ ఒక పని చేసుకునేది బోధిని పోయే టయానికల్లా మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేది పని గమన పని పోయి ఆ పని నుంచి మళ్ళా రేత్రి మబ్బు అంటే మొబ్బు ఎప్పుడు ఇంకా మళ్ళీ రేత్రి ఈ తక్కువ పోయి కోసుకొచ్చుకునేదే కోసుకొచ్చుకొని అటా రోజు పని మీద అట్ట ఇటు అటేసి ఒక పది మేకలు కొనుక్కుంటే అట్ ఈ తాక అమ్ముకొని ఈ తాక పొరకలు ఇంకా పది పొరకలు పది మేకలు కొనుక్కుంటాయి ఆ పది మేకలతోనే చిన్నగా అట్ట కష్టపడి కష్టపడి ఒక డెబ్బై మేకలు చేసుకున్నాయి డెబ్బై మేకలు చేసుకుంటే ఆ మేకలు విన్న ఆ పని పని చేసుకుంటా అటునే మేకలు మిగిలించుకొని డెబ్బై మేకలు చేసుకొని డెబ్బై మేకలతోనే నా మా చెల్లెలు నాకేసి పెట్టిండ్రి మా డెబ్బై మేకలు అమ్మే మా చెల్లెలు పెళ్లి చేసి మళ్ళా ఇంకా కష్టపడి అంటే మళ్ళీ కూలి పని మేకలు పొరకలి తాకాయి కట్టుకొని మళ్ళీ ఒక పది మేకలు తెచ్చుకొని అటు ఒకటి ఒకటి ఆ పది మేకలతోనే మళ్ళా ఒక ముప్పై నెల మేకలు అయితే మళ్ళీ ముప్పై నాలుగు మేకలతోనే ఒక ముప్పై గొర్రె తెచ్చుకుంటే ముప్పై గొర్రెతోనే వంద గొర్రెల వంద గొర్రెలు అమ్మి నందిగూడ గొర్రెల ప్లాట్ కొనుక్కుంటే మళ్ళా కష్టం మళ్ళీ రెండు లక్షలు మూడు లక్షలు అటు మళ్ళీ ఆ పని పని చేసుకొని మళ్ళీ మిగిలించుకుంటే మిగిలించుకొని మళ్ళా ఒక పది ఇరవై మేకలు తెచ్చుకుంటే ఆ మేకలతోనే ముప్పైకి పది ఇరవై మేకలకి ఒక అరవై డెబ్బై మేకలు చేసుకుంటే కష్టపడి అరవై డెబ్బై మేకలతోనే మళ్ళీ ఒక ఇప్పుడు మళ్ళా ఒక ఎనభై తొంభై గొర్రెలు కొట్టుకొచ్చుకునే ఇంకా ఆ గొర్రెలు తిప్పుకొని వెంటనే జీతగానే పెట్టుకొని కష్టపడి ఇ పైకి వస్తున్నాను నేనైతే ఎంతసేపు ఉన్నా ఇంకా పొద్దుగులు తిలాలో కష్టపడుకుంటే వచ్చిన నేనైతే ఊకే ఉండేవాని కాదు ఒక రోజు ఊకి ఊకింటికాడు ఉంటే నాకు నిద్ర రాదు కనీసం అంటే రోజుకు ఒక వెయ్యి రూపాయలు పదహైదులో సంపాయాల సంపాయాల లేకపోతే నాకు నిద్ర రాదు బోధన విది కాదు మళ్ళా ఆ బో తింటేప్పుడు ఈ బోధింటున్నానే ఇయ్యాల ఈ బువకు అయినంత పనిగు చేయలేదే మరి ఎట్లా అనేది ఆలోచన వస్తుంది నాకు ఆ పువ్వుక తగినంత కష్టపడితేనే నా బోధన విధేది తిన్నా కానీ నాకు తృప్తిగా ఉండదు లేకపోతే నాకు ఆ బోధైన తృప్తిగా ఉండదు నా పానం ఉండబీది కాదు పండుకునేటప్పుడు ఒక గంట ఏం నిద్ర పోదు అవుతుందో తర్వాత లేచినే పోదు ఏం పని చేద్దామా ఇలా ఎక్కడ పోతే పది రూపాయలు మన ఇంటికి వస్తాయా ఏ కష్టం చేయాలన్నా అని కష్టం చేసేవాడిని కానీ ఒకని ముంచుదామని ఆలోచన అయితే నాకు నాకు ఉండదు నాకు రాదుగా కష్టపడాలా పది రూపాయలు సంపాదించుకోవాలా ఏ పని చేస్తే నాకు పది రూపాయలు వస్తాయి ముగ్గుపడి అమ్ముకుంటే పది రూపాయలు వస్తాయా పొరకాల అమ్ముకుంటే పది రూపాయలు వస్తాయా లేకుంటే ఏమైనా గమండ పని పోతే వస్తాయా లేకుంటే ఏమైనా కూలి పని పోతే వస్తాయా అనేది ఆలోచనతో పని ఒక పొద్దున్నేసిల కాలం అయితే మందు కొట్టని పోతా లేచి ఎవరిదన్నా ఒక నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు మందు వస్తా మందు కొట్టేసినాచే మళ్ళా టైం నుంచి మళ్ళా పని పోతా పని పోచ్చినా మళ్ళా ఒకవేళ పొద్దుంది అనుకో సాయంత్రం మళ్ళీ ఈ తాకపోవడమా లేకుంటే ఏమైనా మళ్ళీ ఇంకా ఏదైనా పని ఉంటే పని చేసుకోవడమా నేనైతే ఇద్దరు పండుకునే వరకు పని కావాలా పని కావాలా నాకు పని కావాలా పైసలు కావాలా పని లేకపోతే పైసలు లేకపోతే నాకు మా ఇంటి పని చేయదు నాకు ఊకుండా బిద్ది కాదు టిక్కలేసాల ఊ కూర్చున్నానుకో జ్వరం వచ్చినట్టు ఉంటుంది పానం పని చేస్తుంటే బాగా ఆరోగ్యం ఉంటుంది నా పానం మళ్ళీ ఇంతకు ముందు అప్పుడు కాశీ అమ్మతుంటది కదా బంద్ చేసుకోవడం అది ఆ కొడుకులు పట్టుకొని కొడుతుంటే సారా పీకులు అమ్మ ఇది ఒకసారి వేసుకుంటే పదిసార్లు నష్టమైనట్టు బాధ వస్తుంది ఒకసారి పదిసార్లు తినేదాల్లో ఒకటే సరిపోతుంది ఈ నాయనలేమో ఏతారు దెబ్బలొద్దు ఆ పీకులాడొద్దు ఆ సారా వద్దు మంది మాటలు పోయి మనం పోయినట్టని ఆ పీకులాడొద్దని అడుగుతారులే మంది వచ్చి కాయకూడదా మేము చెప్తా ఉన్నాము మేము చెప్తాం మేము దెబ్బలు ఇస్తాంలే అవన్నీ చెప్తారు ఆ వద్దు ఇవ్వని భయపడకుండా బతికేది ఏంటంటే మనకు కష్టం ఒకరి పని పోకుండా నా కులవీతి ఈ తా కోసుకొచ్చుకోవడం పురకలు కట్టడం ఇంత ముగ్గుపొడి అమ్ముతావా ముగ్గుపొడి అమ్ముతా రోజు రోజు ముగ్గుపొడి పొరకలు ఏ అవి తీసుకుపోయి పొరముతావు పొరక ఇప్పుడు అయితే వందకు నాలుగు పొరకలు వందకు నాలుగు పొరకలు అమ్ముకుంటా అవి ఒక రోజుకి వచ్చేసి నా భార్య వంద పొరకలు కడతాది ఆకు పని ఇప్పుడు ముగ్గుపొడి వ్యాపారం ఉన్న రోజుల్లో ముగ్గుపొడి పోతా ముగ్గుపడి ఈ తాక అయిపోయిన రోజు ఒక రోజు కోసుకొస్తే రెండు రోజులు వస్తుంది ఒకటే రోజు పేరు రెండు వందల ఈ తాక రెండు వందల పురకలు కోసుకొస్తా ఆమె సీల్చి కట్టి పెరితలకల ఈ తాక రెడీ చేసుకుంటే ఒక రోజు ఒక రోజు కట్టేస్తుంది ఒక వంద పురకల మంచి పోతే రెండు వేల ఐదు వందల మధ్య వస్తుంది ఏ కాడికున్నా కూడా రోజు కనీసం వెయ్యి వెయ్యి రూపాయలు రావాలా రాకపోతే నాకు ఉండదు నిద్ర పట్టదు నిద్ర పట్టదు కాదు ఆకలి కాదు ఎట్టనియాల పని చేయాలి పని 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 చేయాలి చేయాలా డబ్బు సంపాదించుకోవాలా డబ్బు అంతే అంతేగాని ఒక ముంచేది అలవాటు అలవాటునకొద్దు దొంగిలి అలవాటున కొద్దు ఆ సారే కాసుకుంటుంది కానీ ఇంతకుముందు అది మానేసినాం అది మానేసి ఇప్పుడు ఏదొద్దు గొర్రెలు పెట్టుకున్నాయి ప్రశాంతంగా ఆరు గొర్రెలు మూడు సంవత్సరాలకు గొర్రెల్లో నాలుగు లక్షల యాభై రెండు వేలు తెచ్చుకోండి గొర్రెలు తెచ్చుకుంటే నాలుగు లక్షల యాభై రెండు వేలు ఓ రెండు సంవత్సరాల కల్లా దిద్దేసినాయి దిద్దేసి మళ్ళా గొర్రెలు నూట ఎనభై గొర్రెలు మిగిలిండే అప్పది అయిపోయి పిల్ల తల్లి నూట ఎనభై అండి నూట ఎనభై అమ్మితే పద్నాలుగు లక్షలు వచ్చినాయి పద్నాలుగు లక్షల వచ్చే ఇది మంచి ఆదాయం ఉంది అని మళ్ళా ఆ పద్నాలుగు లక్షలలో పది లక్షలు స్థలం కొనుక్కొని నాలుగు లక్షలు ఉంటే నాలుగు లక్షలతో ఇంకా పిల్లలకు చదువులకు దానికి దీన్ని పెట్టుకొని రెండు లక్షల మేకలు తెచ్చుకోండి రెండు లక్షల మేకలు తెచ్చి ఆరు లక్షలకు అమ్ముకోండి మేకలను ఆరు లక్షల మేకలు అమ్ముకొని మళ్ళీ ఇప్పుడు గొర్రె తెచ్చుకున్నా ఏడు ఎనిమిది లక్షలు పెట్టి రెండు లక్షలకు పెట్టి మళ్ళీ ఆరు లక్షల మేకలు డబ్బులు పెట్టి గొర్రె తెచ్చిన మళ్ళీ ఇప్పుడు గొర్రెల్లో కష్టపడి ఈ గొర్రెలు కాసుకుంటా ఈ తాక అమ్ముకుంటా ముగ్గు పొడి అమ్ముకుంటా కొడుకును డాక్టర్ చదివేయాలని చెప్పి పలు అని చెప్పేసి అనుకుంటున్నారు నిజమేనా కష్టపడి చదివేయాల నా పిల్లలను నేను చిన్నప్పటి నుంచి ఏడు వందలకు జీతం చేసిన ఒకప్పుడు ఏడు వందలకు నెలకు ఏడు వందలకు నెల కాదు సార్ సంవత్సరానికి ఏడు వందల రూపాయలు నాకు జీతం ఉంటే లెక్క జీతం నేను నాకు మత్తిక నుంచి అండ్లు తోమి బండలు దొరిసి పిండలి తల్లి వాళ్ళ ఇంటికాడ వేసి వాళ్ళ బరగోడ్లు కాస్తే ఏడు వందలు సంవత్సరానికి అన్నం పెట్టడానికి అన్నం పెట్టి అట్ట రెండేళ్ళు చేసిన తర్వాత పదహైదు వందలు జీతం అట్ట ఒక మూడేళ్ళు చేసిన తర్వాత అట్ని ఆలోచన వచ్చింది ఇంట్లో తెల్లారు పొదుగులు పనిచేస్తే లు రెండు వేలు ఇస్తున్నారు కదా అన్నం పెట్టి అన్నం పెట్టి ఇదే పని నా ఇంట్లో చేసుకుంటే నేను బతకలేనా అనేది ఒక ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చి అట్లా ఈ కూలి పని పోయి ఆ పని పోయి పని పోయి తిని ఎత్తి ఎత్తి పెట్టుకొని అట్టొక మేక ఇటు ఒక గొర్రె అట్ట ఒక మేక ఇటు గొర్రె కొనుక్కొని దానిలో మీద నేను పైకి వచ్చిన పందులు పెట్టుకొని పంది పిల్లలు ఒక రెండు తెచ్చుకుంటే అవి ఏంటి దానితో నటనే పందులని గొర్రెలని మేకలని బరవర్లని అవి ఇవి ఇంకా అది అగ్గుబడితే అది కొనుక్కోవడము దాన్ని మేపుకోవడము దానితో మళ్ళీ అమ్ముకోవడము ఇట్లా పిల్లలు చదివించుకో ఏదైనా తక్కువ రేటు వస్తుంది అని అంటే తెచ్చుకుంటా 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 తిరుగుతుంటా కదా ఆ తక్కువ రేటు వస్తుంది అంటే దాన్ని తెచ్చుకోవడము దాన్ని కష్టపడి దాని తాకోవడము పెద్దగా చేసుకోవడం దాన్ని మళ్ళీ అమ్ముకోవడం డబల్ ఆదాయానికి పొరకాల మనకి పోయినప్పుడు ఎవరన్నా తా రేట్ తక్కువ ఉంది పాలన చోట అంటే పోతావు తెచ్చుకుంటావు నేను తీసుకుంటా అది ఇప్పుడు రెండు వేలు చేసేది ఎవరన్నా ఇబ్బంది ఉండి ఏరి రూపాయలు పదహైదు వందలు అమ్ముతారు కదా ఒక ఐదు వందలు మిగిలితే మేలు కదా అని తెచ్చుకోవడము దాన్ని బాగా కష్టపడి మళ్ళీ బాగా సాక్కడము దాన్ని రొట్టింపుకి అమ్ముకోవడము ఇట్లనే అవి కోళ్ళు అంటే కుక్కలు అంటే ఏమైనా వ్యాపారం చేస్తూనే ఉంటా ఖాళీగా మాత్రం ఉండవు ఉండాలి ఖాళీగా ఉన్నా అంటే నాకు ఉండబిది కాదు నిద్ర రాదు ఆకలి కాదు ఎప్పుడు ఏదో పని చేస్తుంది అంటే చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అయిపోయింది కష్టపడ చిన్నప్పటి నుంచి ఇంకా నేను మంది చిన్నప్పటి నుంచి జీతాలు చేసిన బువ్వకు అంత బువ్వకు బువ్వ లేకుంటే ఆకలి కొని సేద సర్ది పెట్టింటే ఆకలి అవుతుంది ఇంకా పోలేదు రెండు రోజులు పాసం ఉన్నా ఆ మూడు రోజులు ఏం చేసిన శేని పెట్టిన సర్ది పెట్టింటే అంగి పెట్టుకొని సర్ది టిఫిన్ తింటూ గుమ్మరిచుకొని అంగిలో వాళ్ళ టిఫిన్ మూత పెట్టేసి ఆ టిఫిన్ మూతలో ఆ మన్ను పోసి ఇత ఎందుకంటే కుక్కలు తిన్నే అనుకుంటారు కదా మళ్ళీ టిఫిన్ చూస్తే దొంగతా పువ్వు అయితే ఒక తినిపోయింది అనుకుంటారు అని ఇట్లా గుమ్మరించుకొని తిరుగుంటా ఆకలి తట్టుకోలేక అంగిట పులుకొని నీళ్ళు తాగి బతికినా ఆకలి తటకలేక అట్లా చేసుకుంటూ ఇంత కష్టపడిన పని చేసుకొని బతకాలని ఆలోచన వచ్చింది పది రూపాయలు కానీ నా తిప్పలు నా పిల్లలకొద్దు వాళ్ళని ఒక చదివించుకోవాలా నాకంటే సంతకంగా ఏళ్ళ ముద్ర కూడా రాదు సంతకంగా రాదు నా పిల్లలు ఆ స్థితిగా ఉండకూడదు అని వాళ్ళని చదివేయాల కానీ ఇప్పుడు పాపడు పన్నెండు అయిపోయి మూడు రెండు సంవత్సరాలు అయింది పాప ఈ సంవత్సరం పది పన్నెండు అయిపోయింది కానీ నాకు చదువు గురించి తెలియదు కదా వాళ్ళు ఏ కోర్స్ తీసుకోవాలా ఏ కోచింగ్ తీసుకోవాలా ఎట్లా చదువుకోవాలా అనేది నాకు వాళ్ళకి నాకు తెలియదు వాళ్ళు వాళ్ళకు పిల్లలకు చెప్పేతలు లేరు అటనే చదువుకుంటున్నారు కానీ ఏ కాలేజీలు అయితే బాగుంటది ఏ కోర్సు అయితే తీసుకుంటే బాగుంటది ఏ దావ నడిచే వాళ్ళకి బాగుంటది అని దారి చూపించే మానవుడు లేడు ఇప్పుడు మాకు కష్టపడుతున్నా డబ్బులు అయితే పెట్టుకుంటున్నా పిల్లలు చదివేయాలని కానీ వ్యర్థమైన ఖర్చు పెడతాను ఇప్పుడు దావలు ఇప్పుడు ఈ దారిలో పోతే బాగపోతావు పలానా ఊరికి అని దావ చూపిస్తే పోతుంటాం ఒక అడ్డదోలేక పోతుంటే ఆ దావ తిరిగి ఆ దావ తిరిగి ఈ దావ తిరిగి అలిసిపోతున్నా గాని నాకు దావ చూపించే మానవులు లేడు నాకు నా పిల్లలు దావ పోతే బాగా చదువుకుంటే బాగుంటది దావనైతే నీ పిల్లలు ఒక స్థితిలో ఉంటారు అని చెప్పే దారి చూపించే మానవులు లేడు నాకు కష్టపడుతున్నా గాని ఐదు మంది అన్నదంలో నలుగురు రాడి పిల్లలు తొమ్మిది మంది మేము మా అమ్మ మా నాయన ఒకప్పుడు బో పెట్టే కుర్ర కొర్ర బువ్ జొనసంకటి మంచిగా అంత తిని బతికినాం రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టపడుతూనే ఉన్నా కష్టపడుతూనే ఉన్నా నాకు ఇప్పుడు పని లేకపోతే నిద్ర రాదు పోనీ ఇప్పుడన్నా కొంచెం కొంతవరకు చేసుకొని ఒక రకంగా పర్వాలేదా సంపాదించుకున్నా ఇప్పుడైతే ఉండడానికి ఇండ్లు ఉంది కట్టుకోడానికి బట్టం ఏమన్నా పొలం ఒక రెండు ఎకరాలు పొలం కొనుక్కునే మాగాడి ఒక రెండు ఎకరాలు ఏలు పొలం కొనుక్కున్నా పిల్లలు చదివించుకుంటున్నా ఇప్పుడైతే నా బో నేను తింటున్నా భగవంతుడు నా బో నాకు పెట్టినాడు ఇప్పుడు ఎవరు ఒకరి కిందికి పోయి లేదు నా కష్టమే పడుతుంది ఇప్పటికైతే ఊగా అదే నేను ఇంటి కాడు ఉంటే నాకు నిద్ర రాదు పని చేసుకొని బతకాల ఏ కాడికి ఉన్నా గానీ ఇప్పుడు తోట వాళ్ళకి నువ్వు తెలియపరిచేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో శ్రమను నమ్ముకోవాలా కష్టం మన కష్టం మనం నమ్ముకోవాలా గానీ ఎదుటివాడిని నమ్మకూడదు ఎదుటివాడిని నమ్మితే మోసం చేసేవాడే గాని బాగుపరిచేవాడు లేడు ఎవడు లేడు ఎవడు లేడు మన రెక్కలు మనం కష్టపడాలా మన సొమ్ము మనం తినాల ఒక సొమ్ముకు ఆశించకూడదు ఒక సొమ్ముకు పోతే ఈ రోజు ఏ పని చేస్తే మనకి పది రూపాయలు మనకి సాయంత్రానికి వస్తుంది అని కష్టపడే తినాలా కాని వృధా సొమ్ము తినకూడదు వృధా ఇలా తినవను రూపాయ రెండు అంతలు పోతుంది అట్లా కూడా చూసినాం అందుకే ఆశించను నేను ఎదుటివాడి సొమ్ము నాకు వద్దు నా సొమ్ముడా అబ్బాయి కాలేజీలో చేరినాడా ఇప్పుడు పంపించిన కోచింగ్ పంపించిన కోచింగ్ పంపించిన కర్నూలు కోచింగ్ పంపించిన పాపను కోచింగ్ పద పదహైదు వేలు కట్టి వాళ్ళు సదరంగా చెప్పడం లేదు చెప్పలే అని పాప ఎనికి వచ్చేసింది ఇప్పుడు డబ్బులు కట్టించుకున్నారు గాని క్లాసులు సదరంగా చెప్పడం లేదంట సీజన్ వచ్చింది కదా అందుకని కోచింగ్ పాప ఇప్పుడు ఎండల కాలం వరకు ఇంకా అయిపోతాయి కోచింగ్ తీసుకుని కానీ నెల రోజులు నలభై రోజులు అంటే పదహైదు వేలు కట్టి అప్పు తెచ్చి చేసిన కానీ ఇంకా కోచింగ్ సారంగా చెప్పలే మాబానికి వచ్చేసింది ఇంకా పాపడు చదువుతున్నాడు తీసుకుంటున్నాడు కోచింగ్ ఇప్పుడు ఎంసెట్కి ఏదో మా అవి పడతా ఏందో పడతా చదవాలా రాయాలా అని అంటున్నాడు మళ్ళా కర్నలే ఉన్నాడు పిల్లోడు మాత్రం బాబా ఇంటికి వచ్చింది మీ ఊరు మా ఊరు మిటకందాల మిటకందాల పాడ మండలం మీ పేరు నా పేరు ఆంజనేయులు ఇప్పుడు ఎవరైనా సాధారణంగా ఏమీ చేయాలనో అర్థం కాక ఏం పని చేయాలనో చదువుకొని కూడా ఉద్యోగం రాక ఎంతోమంది ఇప్పుడు నన్ను కూడా చూసినా ఇక్కడ ఊర్లో నేను ఒక మేకను పెట్టుకొని చిన్నగా చేసుకుంటూ వచ్చినది నీకు తెలుసు ఫస్ట్ నుంచి కూడా మన స్టోరీ అంతా తెలుసు నీకు అయితే కొత్తగా వచ్చేవాళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారు అంటే కొంతమంది చదువుకొని కూడా జాబ్ రాక శాటిస్ఫాక్షన్ లేక అంటే సంతోషం లేక ఏ జా ఏదైనా ఉద్యోగానికి పోవాలన్నా కూడా అనుకూలమైనటువంటి చదువు ఉండదు ఆ చదువు దగ్గర ఉద్యోగం ఉండదు పని చేయాలంటే నా మోసి బాధపడతారు ఎందుకంటే నేను ఇంత చదువు చదువుకొని కూడా ఏం చేసి పని చేయాలంటే ఏం దెబ్బ నా జీవితం ఏంది నా జీవితం ఎట్లా బతకాలా అనేది ఒక మనిషికి బాధ తగలుగుతుంది బాధ ఉంటుంది వాళ్ళకి అటువంటి వాళ్ళు ఏదైనా పొరపాటున తప్పుడు మార్గాన పోకుండా ఉండనికే ఈ గొర్రెలు మేకల వైపు వస్తే చేసుకుంటే బాగుంటుంది అంటవా ఎట్లా ఉంటుంది కష్టపడితే మాత్రం ఈ పొలాన్ని నమ్ముకోకుండా ఇక్కడ మాను నమ్ముకోకుండా ఈ నోరు లేని జంతువులను నమ్ముకునే వాడు చెడిపోలే అమ్మగారు అన్నం పెడుతున్నాయి ఇప్పుడు పది రూపాయలు పెట్టి మేకను గొర్రెను కొనుక్కున్నాం అనుకో పదికి పది రూపాయలు మిగులుతుంది నష్టం అయితే కాదు అంటే ప్రజెంట్ ఏంటంటే డబ్బు లేని వాళ్ళు మనకు ప్రజెంట్ మనం ఆ స్థాయి నుంచే వచ్చినాం కాబట్టి స్టార్టింగ్ కొంతవరకు మనకు అవగాహన కలగడానికి మేకల మేళ గొర్రెల మేళ గొర్రెల మేలు గొర్రెల మేలు అంటే కాడ గొర్రెలకు తెచ్చుకోవడానికి డబ్బులు ఉండదు తెచ్చుకోవడానికి డబ్బులు లేని స్థితిలో అయితే ఫస్ట్ మేకలు పెట్టుకుంటే ఒకటి ఒకటి రెండు దానివల్ల నుంచి చిన్న కష్టపడే మేకలు నువ్వు స్టార్టింగ్ దేని వచ్చినావు స్టార్టింగ్ అయితే మేకల నుంచి వచ్చిన మేకల నుంచి ఈ రోజు రీజన్ ఏంది అమ్ముకోవడానికి మేకల్ని మేకల రీజన్ ఏంటంటే కొండ లేకపాయ మేత లేదు మేత లేకపాయ ఇంకా గొర్రెలు అయితే ఏదైనా ఇంత గడ్డి తిని బతకగలుగుతాయి గొర్రె అయితే గొర్రె అయితే గొర్రె అయితే ఇంత ఏదో ఒట్టి చెత్త పచ్చి చెత్త తిని బతకగలుగుతాయి ఏదన్నా మన ఆకు లేకపోయా కాబట్టి ఇంత ఒట్టి చెత్త పచ్చి చెత్త తిని ఇంత గడ్డి పుల్ల తిని నీళ్ళు అవి బతుకుతాయి గొర్రెయితే మేకలు అయితే మనకు చెట్టు కొండ లేకపోయా చెట్టు లేకపోయా వంక లేకపావులు లేకపాయాడు చూసినా సేల్ వేసేరీ ఏదో బిల్లు బిక్కలు దొరికితే ఇంత గొర్రెలు అయితే బతుకుతాం మేకలు ఏంటం కావాలంటే కనీసం ఒక వాగు వంకలను ఉండాల వాగులు లేకపోయి వంకలు లేకపోయాయి చేను గెట్లు ఇంత గెట్టుకోడాకపోయాయి గెట్ల బతుకుతాయి మేకలు మేకలకు మేత లేని స్థితిలో గొర్రెలు తెచ్చిపెట్టుకున్నాయి గొర్రెలు తెచ్చిపెట్టుకున్నావు కానీ కొత్తగా రావాలనుకున్న వాళ్ళు మాత్రం మేకల నుంచి పైకి రావచ్చు మేకలు మేకల నుంచి పైకి వచ్చేది మేకలు ఒకటే రెండు తెచ్చుకునే కాని కనీసం ఒక నాలుగు మేకలు పెట్టుకునే కానీ నాలుగు నాలుగు ఆరు నెలలకు ఒక ఈత నాలుగు నాలుగు డబల్ ఇందే కానీ ఎనిమిది పిల్లలు ఎనిమిది పిల్లలు సంవత్సరానికి ఎనిమిదికి ఎనిమిది పదహారు పిల్లలు అట్లా పైకి గొర్రెలు గొర్రెలైతే ఒక పిల్లని ఎంతది మళ్ళా ఇప్పుడు మేకలు గొర్రెల్లో వచ్చే ప్రధాన రోగం ఏంది గొర్రెలకు వస్తుంది జో ఈ తులకరిచీకలు వస్తే జోలు రోగం వస్తుంది గాలికుంట్లు వస్తుంది తులకరచీనుకులు వచ్చినప్పుడు జోలు రోగము గాలి కుంట్ల సోదులు జోలు రోగం సుదులు పాటల సుదులు ఇవి వేయించుకోవాలి పాటలు అంటే ఏంటి నాకు అర్థం కాలేదు పాటలు అంటే మొలక గడ్డి తింటే పాటలు వస్తాయి మొలక గడ్డి మొలక గడ్డి తిన్నప్పుడు పారుకోవడం చేయడం ఇట్లా పారుకోవడము ఇట్లా రోగాలు రావడము పాటల రోగాలు లెక్కలు వస్తాయి దీంట్లో నీకు తెలిసిన కొన్ని ప్రధానమైనటువంటి వ్యాక్సిన్లు ఎప్పుడెప్పుడు వేసుకోవాలి ఇప్పుడు తొలకర్రలు వానలు మొదలైతేనే వానలకు మొదలైతేనే ఏం చేయాలంటే ఫస్ట్ జోలు రోగ సోదలు వేసుకోవాలా జోలు రోగ సూదులు అంటే ఎవరిని ఎవరిని అడగాలంటే మన మెడికల్ మందుల షాప్ లో జ్వాల జొల్లు రోగం ఉంది అంటే చినుకులు అని అంటే ఇప్పుడు ఎప్పుడు ఇవి చినుకులు స్టార్ట్ అయ్యి పోయినాక మే నెల పోయిన తర్వాత జొల్లు రోగానికి అంటే ఇట్లా పదహైదు రోజులు గ్యాపించి పది రోజులు మళ్ళా నుంచి జల్ల రోజు సోదులు గాలికుంట్ల సోదులు మన అమ్మ తల్లి ఇది పాటల మందులు ఇది తాపుకునే తర్వాత అంటే వర్షాలు పడి ఇగురుగడ్డి తిని ఇబ్బంది కలగకుండా ఉండడానికి దండాలు కాల్చింటారు కదా ఆ కాల్చినట్టు ఏం చేస్తే మొలక గడ్లు ఎగురులు వస్తాయి కదా ఆ ఎగురులు తింటే పాటలు వస్తాయి అనమాట ఆ గడ్డి తిన్నప్పుడు పాటలు పడకుండా పాటలు సుదీసు పాడుకోవడం ఇటువంటి ఇబ్బందులు కలిగి వెంటనే చనిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి లేకుండా పాటల సుదులు వేసుకోవాల వ్యాక్సిన్లు ఏమన్నా తెలుసా సంవత్సరానికి వేస్తారు కదా అట్లా పీపీఆర్ వేసుకోవాలా పీపీఆర్ ఆరు నెలలకు ఒకసారి పీపీఆర్ పీపీఆర్ కాకుండా ఇంకేమన్నా తెలుసా పీపీఆర్ పాటల సూదులు గాలికుంట్ల సూదులు జోలు రోగం మందులు వేసుకోవాలా ఖచ్చితంగా వాడితేనే వర్లకి అపాయం ఉండదు మళ్ళీ అప్పుడప్పుడు బలానికి ట్యానికులు పోసుకుంటున్నారా ఆకలి అయితే బాగా తింటట్టు పిల్లలు బాగా గొర్రెలు బాగుండేటట్టు మందులు అయితే ఖచ్చితంగా పదహైదు రోజులకు ఒకసారి ట్యానికులు పోస్తున్నారా పోస్తేనే గొర్రెలు మనకు ఇప్పుడు మనం కానీ ఒక బలహీనత ఉన్నప్పుడు ఏమైనా కార్డు చూపించుకున్నప్పుడు ఆకలి అయితే మనం మందులు తెచ్చుకొని మిగుతుండలే అట్లా కానీ దీంట్లో మందులు ఆకలి అయితే మందులు దాపుతుంటే బాగా కడుపు నిండా ఆహారం తీసుకుంటుంది గొర్రె దిట్టంగా ఉంటుంది కార్మల్ ఇంతది పిల్లలకు బాగా పాలు తప్పుతుంది పుష్టిగా పిల్లలు బాగా పెంచుతాయి అన్ని కొంతమంది అంటుంటారు కదా ఓకే గాలికి పెడితే అయ్యో పెరుగుతాయి రాకరి లేకుండా పెరుగుతాయి ఆ లేకుండా పెరగాలంటే పెరుగుతాయి ఇప్పుడు మన కుండలు బో కుండలు పెట్టుకొని ఒక్కొక్కటి చెప్తుంటాడు ఇప్పుడు ముప్పై లక్షలు వస్తాయి నలభై లక్షలు వస్తాయి అంటుంటారు కదా ఏంటి వస్తాయి గొర్రెల మీద నెలకు నెలకు ముప్పై లక్షలు నలభై లక్షలు ఎట్లా అంటే పిల్లలు ఇప్పుడు దండి అనుకో ఎన్ని ఎన్ని ఉండాలా మాక్సిమం మాక్సిమం అంటే ఒక కాపుకు ఒక వంద గోలు ఉండాలా కాపుకు వంద గొర్రెలు ఉన్నాయనుకో యాభై పొట్టేళ్ల పిల్లలు పుట్టినా యాభై కుదం పిల్లలు పుట్టినా సంస్ ఆరు నెలలకు ఏ యాభై పొట్టేళ్ల పిల్లలులో మనకు ఐదు వేలు ఎంత కాని ఆ ప్రకారంగా ఐదు లక్షలు లక్షలు రెండు లక్షల రెండు లక్షల యాభై వేలు కూలి మైన పడుతుంది ఏ మనకు ఆ రంగా యాభై కొదం పిల్లలు ఉంటుండే అవి దానిలో కాపుకుంటాయి వంద పిల్లలు ఒక కాపుకేస్తే ఆరు నెలలకు వంద పిల్లలు వంద గొర్రెలకు వంద పిల్లలు వాన వస్తుందని ఎండిపోయి గొర్రె ఎన్ని ఈతలు ఇంత ప్రధానంగా సంవత్సరానికి రెండు ఈతలు ఇస్తాయి గొర్రె కూడా గొర్రె రెండు ఒకటి ఇంత తింటారు కదా స్వామి ఒకటి తిన్నా కానీ ఆరు నెలలకు కదా ఈత ఒక ఒక్క పిల్లని వేస్తుంది గొర్రె లెక్కనే కాబట్టి గొర్రె రెండే మేక రెండేస్తుంది గొర్రె రెండు గొర్రె ఒక పిల్లని వేస్తుంది గొర్రె ఒక సుఖం ఉంటే రెండు ఇంతది తిండిని బట్టి తిండిని బట్టి దాని మేపుదలను బట్టి దానికి పోసే మందు పదార్థన బట్టి రెండు ఇంతది అది ఊక ఆ కార్మల్ ఇంతది అది ఊక కానీ పెట్టుకునే విధానం బట్టి ఉంటది పెట్టుకునే విధానాన్ని బట్టి ఉంటది ఉంటుంది మనం ఎంత కష్టపడితే అంత రొట్టె అయితే మా మనలాంటి ఇప్పుడు మా లాంటి పిల్లలు ఎవరైనా కానీ బాగానే చేసుకోవచ్చు ఎవరైనా కొత్తగా మీలాంటి చదువుకునే పిల్లలు ఏం పని చేస్తున్నారు పనిచేస్తున్నారు వచ్చేదే కదా ఏమన్నా అట్లా కాదులే కొంతమంది ఏం చేస్తుంటారు అంటే ఈయన బతుకు గొర్రెలు కాయాల్సిందేలే అది ఇది అంటుంటారు కదా అట్టా కొంతమంది ఏమంటే నా మోసిగా ఫీల్ అయ్యి పిల్లలు ఈ రంగంలోకి వ్యవసాయ రంగంలోకి రావాలంటే భయపడుతున్నారు అనమాట అంటే ఒక విషయం వాళ్ళకి తెలియదు ఏంటంటే మొట్టమొదట మనం ఆలోచించాల్సింది ఏంటంటే పాడి ఉంటేనే పంట ఉంటుంది అంటే పశుపక్షాదులు ఉంటేనే కదా మనకు ప్రకృతి పరంగా మనకు అవి విసర్జించినటువంటి మలమూత్రాలను విసర్జించినటువంటి అంటే ఏరిగి ఉచ్చ వచ్చినటువంటి ఎరువును తీసుకుపోయి పంటలు వండించుకునేమో ఇంతవరకు ఇలానేమో కట్టలు కట్టలు సంచులు సంచులు మందులు తెచ్చేసిన పంటలు వండకుండా అన్న అవగాహన ఎప్పుడైతే వస్తుందో ప్రతి ఒక్కడు పశువుల వైపు మొగ్గు చూపుతాడు ఆ అవగాహన రానంత వరకు మొగ్గు చూపడానికి ఇబ్బంది ఇప్పుడు గొర్రెయ్య ఎరువు ఇప్పుడు ఇన్నాళ్ళు మందులు తెచ్చేస్తున్నారు ఫస్ట్న గొర్రం పెండలు ఆకులు చెట్ల ఆకులు అవి తెచ్చి తొక్కి వరిమలలో మన పంటలు పొలాలలో పంటలు పండించుకుంటున్నారు అప్పుడు మందులు లేకుండా కానీ పంటలు పండుతున్నాయి ఈ మధ్యన మందులు వచ్చి మందులు ఖరీదు మన పంట ఖరీదు పంట సంచి ఖరీదు రాకుండా మందు సంచి ఖరీదు పంట సంచి పంట పోకుంటుంది ధాన్యము మందు సంచి ఖరీదు రాకుంటుంది మందు సంచి రేటు ఎక్కువ పడుతుంది ధాన్యం కన్నా ధాన్యం కన్నా బస్త కన్నా మందుసంచ రేట్ ఎక్కువ పడుతుంది పద్దెనిమిది వందలు బియ్యం కట్ట ఎంత పడుతుంది కొత్త బియ్యం పదిహేడు వందలు పదహారు వందల యాభై పడుతుంది కదా ఇప్పుడు మందు సంచర్ రేట్ ఎక్కువ పడుతుంది బియ్యం కన్నా కానీ ఇప్పుడు మందులేసినా కానీ అది ఏం చేస్తుంది ఆ ఒక్క పదహైదు రోజులు నెల పట్టుకుంటుంది అవతల తగ్గిపోతుంది అదే ఎరువేస్తే మూడు సంవత్సరాలు పట్టుకొస్తుంది ఎరువు వేస్తే ఎరువు పొలంలో పొలంలో నీకు ఏ మందులు అవసరం లేదు ఎక్కువ భూమి మందు ఎక్కువ ఏదన్నా కొట్టుకుంటే నీళ్ళ మందు లేకపోతే లేదు భూమి మందు అయితే ఇంత పెద్ద పట్టింపు ఉండదు గొర్రెలు ఆపుకొని కానీ గొర్రెల ఆ పసల పంట కానీ ఆవు పంట కానీ వేసుకున్నారనుకో మూడు సంవత్సరాల వరకు పొలంలో ఈ నష్టం లేకుండా పంట వస్తుంది పంట పండుతుంది పంట పండుతుంది నువ్వు మందేసి ఒక పక్క చూడు ఒక పక్క ఎరువేసి చూడు వాస్తవంగా ఆలోచన చేసింది ఏంటంటే శ్రమ దోపి ఎక్కడ శ్రమ దోపిడి ఎక్కడ జరుగుతుందో ఆలోచన చేయాలంటావు మనం చేసే కష్టం ఎక్కడ వృధా అయిపోతుందో చూసి ఎక్కడ వృధా అయితుందో ఎక్కడ బాగా ఫలితం అయితుందో అది చూసి చూసి ఆలోచన చేసి మనం పనిచేసుకోవాలంటే కాకపోతే నువ్వు బాగా తిప్పలేవన్నేవన్నా ఫస్ట్ నుంచి కూడా మేము ఒకప్పుడు తినడానికి ఇంత కష్టం మాకు కుర్రబో దొరికితే కష్టం బట్టలు లేవు సంతలో కొనుక్కొచ్చుకుని నిక్కర బట్ట తొడుక్కొని బతికినాం కాడ తినిపోతే దాంతో కుట్టుకొని తొడుకోని కుట్టుకొని బైక్ వచ్చినాం అట్లా కష్టపడిన కాబట్టి ఇవాళ మా తిప్పలు మా కష్టాలు మా పిల్లలకు వద్దని వాళ్ళని ఒక స్థాయిలో పెంచాలని కష్టపడి చదివిస్తున్నాం కానీ చదివిస్తున్నాం కానీ ఆ సదులు ఇంత చదువుకునే వాళ్ళకు ఏ ఒక పిల్లోడు ఎప్పుడైనా నీకు ఆసరైతాడా మళ్ళా మా పిల్లోడు చదువుకున్నాడు కదా హెచ్చులు లేదు ఒక గౌరవం లేదు ఒక స్టైల్ లేదు ఇప్పుడు గొర్రె ఉంటే గొర్రె పోతాడు పొరకలు ఈతక ఉంటే పోతాడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను కష్టపడిన కష్టం వానికి ఇలా కష్టపడి ఇలా పైకి వచ్చిన ప్రతి ఒక్క తల్లిదండ్రుల కష్టం పిల్లలు తెలుసుకుంటే చెప్తా కాబట్టి అర్థమైంది మా పిల్లలకు అర్థం చేసుకున్నాడు కాబట్టి ఎక్కువ మా నాన్న కష్టపడినాడు కదా నేను ఇలా కష్టపడితేనే కదా అనేది ఒక ఊహ బాగా చదువుకుంటున్నాడు బాగా చదువుకుంటున్నాడు పర్వాలేదు అన్ని బాగుండయి పని పాట బాగా చేస్తాడు ఏ చెడ్డ అలవాటు లేదు ఇప్పటికైతే సారాయి కాసి కూడా నువ్వు మందు తాగలేదు అంటే చాలా గ్రేట్ అబ్బా వీడి తాగి అలవాటు లేదు నీ తాగి అలవాటు లేదు కడుపు నిండా సాయంత్రం మూడు గానే ముద్ద బోగ దొరికితే చాలు నాకు పొదువుకులు పొదన వ్యాపారం పోయి ఒకవేళ పదకొండు పదికల్లో అంటే రాలేకపోతే అనుకో పదకొండు అయింది అనుకో భూ తిన నేను ముందర గొర్రెలు ఇప్పుకపోవాలా అవి మేసిన తర్వాత నేను మొత్తానికి మన మన ఫాలోవర్స్ చెప్పేది ఏంటంటే కష్టపడి పని చేసుకొని వస్తేనే పైకి వచ్చేది పైకి వచ్చేది కానీ దీంట్లో నమ్మకం ఉండాలి అన్నం నమ్మకం ఉండాలా దీంట్లో అన్నము మానవుని నమ్మకూడదు దేవుని నమ్మకాల దేవుని నమ్ముకొని ఈ అమ్మగారిని నమ్ముకుంటే ఈ అమ్మగారిని నమ్ముకుంటే ఖచ్చితంగా అన్నం పెడతాయి అన్నం పెడతాయి దాంట్లో కోసం అయితే చంపవు చంపవు నువ్వు పది రూపాయలతో కష్టపడి తెచ్చుకున్నావు అనుకో నీకు ఎప్పుడైనా పదికి పది ఇరవై రూపాయలు పెడతాయి కానీ నష్టం అయితే చేయవు చేయవు కాకపోతే ఏమైనా ప్రకృతి అనుకూలించక ఎనభై గొర్రె తెచ్చుకోండి వర్షాలకు కొంచెం వాటిని బాగా కాపాడుకోవాలా ఎనభై గొర్రె తెచ్చుకోండి నాలుగు లక్షల యాభై రెండు వేలకు ముప్పై గొర్రె చచ్చిపోయినాయి అమ్మకూరు చచ్చిపోతే యాభై గూరులు కూడా ప్లాట్లో కొని యాభై గూరలు ఏం చేసేవా అమ్ముకున్నారు ఈ యాభై మనం బతకని బ్రతికని సంపరాన పెట్టుకున్నా పెట్టుకున్న యాభైతోనే నూట యాభై అయినాయి దానిలో అప్పుదే అయిపోయింది మళ్ళా పద్నాలుగు లక్షలకు అమ్ముకున్నా మళ్ళా సరేనా నీ అమూల్యమైనటువంటి టైమాని నా కోసం తెలియపరిచి నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉపాధి దొరకాలని చెప్పేసి నేను నిన్ను వీడియో చేయమని చెప్పి అడిగితే ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి సహకరించి ఇంతసేపు నీ అనుభవాన్ని మన మా వాళ్ళందరికీ మన వాళ్ళందరికీ తెలియపరచాలన్న ఉద్దేశంతో నేను అడిగినా కాదనకుండా నువ్వు నీ అనుభవాన్ని తెలియపరిచినావు నీ అనుభవం ఒకరికి మాలాంటి వాళ్ళకు పాఠంగా కావాలా ఇంకోటి పది మంది బాగుండాలా అందులో మనం ఉండాలా మనతో పాటు నలుగురిని మనం బతికించుకోవాలా మనం పడినటువంటి శ్రమ ఒక్క నలుగురికి ఉపయోగపడినా దాన్ని మించిన ఆనందం మనకు లేదు అంతకంటే ఆనందం ఇంకోటి రాదు మనకు ఇది ఫ్రెండ్స్ ఆంజనేయులన్న అనుభవం ఎరకలాయన ఎంతో కష్టపడి పని చేసుకుంటూ ఈరోజు వంద గొర్రెలు పెట్టుకొని తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు దీంట్లో అయితే ఎటువంటి జీవాలు బర్రెలైనా గొర్రెలైనా ఏవైనా మేకలైనా దేంట్లోనైనా నష్టం అంటూ ఏం రాదు ఆ నష్టం ఎక్కడ జరుగుతుంది అనేది లోతుపాట్లు అనేది మనం ఏం చేస్తున్నాం అనేది చాలా క్లియర్గా ఆలోచన చేసి దీన్ని పెట్టుకుంటే నష్టం వస్తుందా లాభం వస్తుందా అనేది ప్రతి ఒక్కరికి ఎవరో చెప్పింది వినటం కాదు ప్రతి ఒక్క మానవుడికి భగవంతుడనే వాడు తెలివితేరలు ఇచ్చినాడు కాబట్టి ఆ తెలివితేరలను మనం ఎక్కడ నష్టపోతున్నాం అన్న దాని గురించి ఆలోచన చేసి నష్టం ఎందుకు వస్తుంది అనే దాని గురించి ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరికి సమాధానం దొరుకుతుంది ఆ సమాధానమే మీ జీవితానికి ఆనందం ఆనందము సాధించవచ్చు దాంట్లో ఇది మన ఆంజనేయులన్న అనుభవం కష్టపడాలా కష్టపడి పనిచేసుకుంటే ఏ రోజుకైనా ఓ రోజు కాకపోయినా నష్టం అంటూ ఏం ఉండదు అని చెప్పి చెప్తాడు బా అంటున్నాడు అన్న గొర్రెలు పెట్టుకొని కాకపోతే కాకపోతే స్టార్టింగ్ అయితే ఈ రంగంలో సక్సెస్ కావాలంటే మేకలకు మేకలకు రోగులు రోగాలు తక్కువ కాబట్టి నుంచి దాంట్లో నుంచి పైకి రావాలా తర్వాత మనం తిరగలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కొండ ప్రాంతం మనకు లేదు మేతకు ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు గొర్రెలు తీసుకొచ్చి పెట్టుకోవాలి నేను ప్రతి వీడియోలో ఎందుకు చెప్తా ఉన్నానంటే డబ్బు ఉన్నవాడికి గొర్రెలు డబ్బు లేని వాడికి మేకలను ఎందుకు అంటున్నానంటే డబ్బు సంపాదించుకోవడానికి చేయి మేకలు కానీ తిప్పుతాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఉదరబదర దిపోవు కాళ్ళు మంటలు ఎత్తుకునేటట్టు తిరుగుతాయి తిరిగినా కానీ కష్టపడింది అయితే ఏం రాదు కదా ఇప్పుడు మనం పొద్దుగూకులు ఎవరికో మందు కొట్టడానికి ఐదు వందల కూలికి పోతున్నాం దొమ్మలు జీలేతట మందు కొట్టేస్తున్నామా లేదా గుండెల్లో మంట ఎత్తుకుంటుంది మందు కొట్టేచ్చేసరికి ఇంటికి ఆ మందుబడి కళ్ళల్లో మంట తీసుకుంటుంది అయినా కష్టపడుతున్నాం ఆ విధంగానే ఇది కూడా మనం కష్టపడి చేసుకుంటే నష్టం అంటూ ఏముండదు ఫ్రెండ్స్ ఇది మన ఈ వీడియోలో తెలియపరిచేది ఏంటంటే గొర్రెలు పెట్టుకున్నా ఏ పెట్టుకున్నా నష్టం అంటే ఏమి ఉండదు సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ వచ్చే చేసుకోండి ఫ్రెండ్స్ ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ ప్రసాద్ ధన్యవాదాలు ఫ్రెండ్స్